మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఎంత లేట్ అయినా పర్లేదు, త్వరగా గమ్యస్థానాలకు వెళ్లిపోదామని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం, మీరు ఎక్కాల్సిన ట్రైన్ జీవితకాలం లేట్ అన్నట్టే మీరు వెళ్లాల్సిన ఫ్లైట్ ఎన్ని గంటల లేటో చెప్పలేమంటున్నాయి విమానయాన సంస్థలు. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం ఒక్క విమానం కూడా ఎయిర్పోర్ట్ నుంచి కదలడం లేదు. గంట, రెండు గంటలు కాదు, ఏకంగా 5-6 గంటలకు పైగా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ఎయిర్పోర్టులో పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. పెద్దోళ్లు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో పొగమంచు వాహనదారులు ఇబ్బంది పెడుతోంది. వాహనాలు ముందుకు కదిలేందుకు మొరాయిస్తుంటే విమానాలు సైతం పైకి ఎగరడం లేదు. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు వ్యాపించడంతో అనేక విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉంది. దీని ప్రభావం విమాన సర్వీసులపై పడింది. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉండటంతో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. నేనెక్కాల్సిన విమానం గంటల తరబడి లేట్ అన్నట్టు నరకానికి నకలుగా ప్రయాణం మారిపోయింది. ప్రయాణికులే మా దేవుళ్ళు అని చెప్పుకునే విమానయాన సంస్థలు ప్యాసింజర్స్ తో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఫ్లైట్స్ లేట్ అవుతూ ఉండటంతో విమానయాన సిబ్బందితో ప్రయాణికులు గొడవకు దిగుతున్నారు. విమానం ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో ప్రయాణికులు సహనాన్ని కోల్పోతున్నారు. కిక్కిరిసిన విమానాశ్రయాల్లో గంటల తరబడి పడిగాపులు కాయడం, సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగడం కామన్ గా మారిపోయింది.